আগো కాలేజీకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళావే? ఎవరితో తిరిగి వస్తున్నావే? మా పరివేం కావాలి. అన్నయ్య కూడా ఇప్పుడే కదా వస్తుంది, తనని అడగరేంటి? వాడు మగాడే, ఎప్పుడైనా వస్తాడు, ఎక్కడైనా తిరుగుతాడు, వాడికి నీకు పోలికేంటి? స్టాప్ ఇట్ నాన్న, జస్ట్ స్టాప్ ఇట్. 7 గంటలకు రావాల్సిన నీ కూతురు 11 గంటలకు వస్తే మీరు భయపడటానికి కారణం ఎవరు తెలుసా నాన్న? ఆ మగాడే నాన్న. రోజు 7 గంటలకు వచ్చే మీ కూతురు 11 గంటలకు వస్తే నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేశారు. అదే 25 సంవత్సరాలు ఉన్న నీ కొడుకు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. అప్పుడు పోని పర్వు, నేను ఒక్కరోజు ఆలస్యంగా వస్తే మాత్రం పోతుంది కదా నాన్న. రోజు తొందరగా వచ్చే నీ కూతురికి ఎందుకు ఆలస్యమైందోనని ఏమైందోనని భయపడతారనుకున్నాను, కానీ బజార్లో మీ పరువు ఏమవుతుందోనని బాధపడతారనుకోలేదు నాన్న. పరువు పరువు పరువు, మీ కొడుకు మీ పరువుని ఎలా పెంచుతున్నాడో చూడండి నాన్న. రోజు నీ చుట్టూ తిరుగుతున్నానే పిచ్చోని అనుకున్నావా? ఏం చూసుకున్నా నీ కప్పుడు? రేపు పొద్దున కల్లా ఐ లవ్ యూ చెప్పలేదనుకో, ఇంటికొచ్చి మరీ యాసిడ్ పోస్తా. మైండ్ ఇట్. చూశారు కదా నాన్న, మీరు పెంచే మగాడి వల్ల అమ్మాయిలకు పగలు కూడా రక్షణ లేదు. ఆగండి నాన్న, ఇప్పుడు కాదు నాన్న, మీరు కొట్టాల్సింది. మొదటి రోజు ఆలస్యంగా వచ్చినప్పుడే మీరు అడుగుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు నాన్న. నేడు మన దేశంలో ఆడవాళ్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసా నాన్న? ప్రేమని ఒప్పుకోలేదని మొహం మీద యాసిడ్ పోస్తాడొకడు, అమ్మాయి ఒంటరిగా దొరికింది కదా అని అవకాశంగా తీసుకుంటాడు ఇంకొకడు. అంతెందుకు నాన్న, స్కూలుకెళ్లే చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టడం లేదు నాన్న ఈ మగజాతి. అమ్మని ఆరాధించేవాడు, అక్కని అభిమానించేవాడు, చెల్లిని ప్రేమించేవాడు ఒక పరాయి స్త్రీని మాత్రం ఎందుకు గౌరవించడం లేదు నాన్న? ఆడవాళ్ళని గౌరవించాలని పురాణాల్లో, చరిత్రల్లో, రాజ్యాంగంలో, ఆఖరికి బస్సుల్లో, రైల్లో కూడా రాస్తారు. అయినా రాయాల్సింది అక్కడ ఇక్కడ కాదు నాన్న, మీరు పెంచే మగాడి గుండెల మీద. అర్ధరాత్రి ఒక అమ్మాయి రేప్ కి గురైందని తెలియగానే అందరూ అర్ధరాత్రి వరకు అక్కడ అమ్మాయికి ఏం పని అని అడుగుతారు. ఇంతకు ఆ అమ్మాయి అర్ధరాత్రి మనుషుల మధ్య తిరుగుతుందా, మృగాల మధ్య తిరుగుతుందో అర్థం కావడం లేదు నాన్న. ఒకవేళ మనుషులే మృగాలుగా మారారంటే ఆ తప్పు మృగాలది కాదు నాన్న, మీది. మీ పెంపకం సరిగ్గా లేదని అర్థం. ఢిల్లీలో అర్ధరాత్రి యువతిపై గ్యాంగ్ రేప్, స్కూల్లో విద్యార్థినిపై టీచర్ పైశాచికం అని టీవీలో పేపర్లో చూడగానే అందరూ రోడ్ల మీదకి వచ్చి పోలీసులు డౌన్ డౌన్, ప్రభుత్వం డౌన్ డౌన్ అని అరవడమే తప్ప, మీలాంటి తండ్రులున్నంత కాలం, ఇలాంటి కొడుకులను పెంచినంత కాలం, ఎన్ని నిర్భయ చట్టాలు వచ్చినా, మరిన్ని కొత్త చట్టాలు తెచ్చినా ఆడవాళ్లకు అర్ధరాత్రి కాదు నాన్న, ఆఖరికి న్యాయస్థానంలో కూడా రక్షణ ఉండదు. ఇంతకు నాకెందుకు లేట్ అయిందో తెలుసా నాన్న? మీ పరువు పోకూడదనే నాన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి మీ కొడుకును తీసుకొచ్చాను. చివరిగా ఒక్క మాట, అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే అవకాశంలా కాకుండా అమ్మతనాన్ని చూసేలా పెంచండి నాన్న. ఎక్కడ ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా ప్రభుత్వాలను నిందించడం, చట్టాలను బలపరచమని చెప్పడం, ఇదే న్యాయమంటూ రోడ్లెక్కడం, ఇది సర్వసాధారణమైపోయింది. కానీ ఆ తప్పు జరగడానికి కారణం ఒక్క మగాడు. ఆ మగాన్ని పెంచిన తల్లిదండ్రులది అని ఎంతమంది గుర్తించగలరు? తల్లిదండ్రులు ఆలోచించండి, మీ కొడుకు సమాజం